నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు. బాలకొండ నియోజకవర్గంలో మండలాలకు గ్రామాలకు సంబంధించిన గ్రామ సమైక్యలకు చెందిన పుస్తక రికార్డులను పరిశీలించిన జిల్లా ప్రాజెక్టు అధికారిని. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. ఆర్ము పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు పాలపు రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఆర్ము పట్టణంలోని పివిఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆర్ము పట్టణ కిసాన్ మోర్చా కమిటీలో నూతనంగా ప్రధాన కార్యదర్శిగా దొడ్ల నారాయణ, ఉపాధ్యక్షులుగా శేషగిరి లింగంను నియమించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా ఆర్ము పట్టణ అధ్యక్షులు పాలపు రాజ్కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా నియామకమైన దొడ్ల నారాయణ, శేషగిరి లింగంలకు అభినందనలు తెలియజేశారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, ఎరువులు ఉచితంగా అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని వారు ఆరోపించారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేశామని చెప్పి ఇప్పటి వరకు కూడా రుణాలు మాఫీ చేయలేదని, చేసినటువంటి రుణమాఫీలు ఒకేసారి చేయకుండా విడతల వారీగా చేయడం కారణంగా వడ్డీలు పెరిగిపోయి మళ్లీ అసలు ఎంత ఉందో, వడ్డీ కూడా అంతే మారడం కారణంగా రుణాలు కట్టలేకపోతున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ, ఇదేనా మీరు తెలంగాణ రైతులకు ఇస్తున్నటువంటి సహకారం అని వారు ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో దొడ్ల నారాయణ, శేషగిరి లింగం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ కిసాన్ మోర్చా జిందాబాద్, రైతే రాజో, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జై. కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో నూతనంగా శేషగిరి లింగం గారిని ఉపాధ్యక్షులుగా, మరియు దొడ్ల నారాయణ గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంగా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ రైతుల కోసము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో మొక్కజొన్నల మద్దతు ధర విషయంలోను, అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాల విషయంలోను, అదేవిధంగా ఎరువుల కొరత కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రైతులకు చేదోడువాదోడుగా ఉంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఈ కిసాన్ మోర్చా కమిటీ రైతులకు అందుబాటులో ఉంటూ అటు రైతులకు ఇటు భారతీయ జనతా పార్టీకి అనేక సేవలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ఎస్సీల విషయంలో కానివ్వండి, ఎస్టీల విషయంలో కానివ్వండి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తుగ్లక్ పరిపాలన నిర్వహిస్తూ ఉంది. నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఆ విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు నాకేం పట్టింది అనేటువంటి వ్యవహారం, ఏంద్రా తాత అంటే ఎప్పటి దాట అన్నట్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అనే చందంగా రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందే తప్ప అభివృద్ధి వైపు ఎటువంటి ఆలోచన చేయకపోవడం ఇది కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలకు, అనాలోచిత నిర్ణయాలకు, అనాలోచిత పరిపాలనకు నిదర్శనం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. వాళ్ళకు భూములు ఆక్రమించుకునే ప్రయత్నం, అదేవిధంగా గిరిజన మహిళలను కుక్కతో పోల్చడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని అందరి దాక్ష పండుల చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం, ఆ కేసీఆర్ పేరు కూడా షార్ట్ ఫామ్ లో కాచారా కల్వకుండా చంద్రశేఖర్. బాలకొండ నియోజకవర్గంలోని మండలాలకు గ్రామాలకు చెందిన
గ్రామ సమైక్య పుస్తకాలను రికార్డులను పరిశీలించడం జరిగింది. ఐకేపీ భవనంలో కమ్మర్పల్లి వేలుపూర్ మోర్తడు ఎరగట్ల భీమ్గల్ మెండోరా మండలాలకు గ్రామాలకు సంబంధించిన మండల గ్రామ సమైక్యలకు చెందిన 19 రకాల పుస్తకాల రికార్డులను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఫైనాన్స్ అధికారి సంధ్యారాణి వారి బృందం రికార్డులను సోమవారం పరిశీలించారు. 6 మండలాలకు చెందిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఫైనాన్స్ అధికారి మాట్లాడుతూ మండల గ్రామ సమైక్యాల రికార్డులు సంతృప్తి పరంగా ఉండడం పట్ల ఆమె మండల సమైక్య సభ్యులను సీసీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రికార్డుల పరిశీలన అధికారులు సీసీలు తదితరులు పాల్గొన్నారు. మంచి కస్టమర్కి హెల్త్ ఇవ్వాలనే దానికి నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఏమి ఉండవు. ఇప్పుడు జిల్లాకి అతనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో కాబట్టి మీరు చెప్తున్నారంటే నేను అనుకోవడం ఏంటంటే సరిగా దిశగా చెప్తలేరు. మీరు వాళ్ళు అడిగిన దానికి చెప్పకుండా ఇంకేదో కథ చెప్తారు కాబట్టి వాళ్ళు మీకు సింక్ అవుతలేరు అంతే. అలా వాళ్ళకి ఏది అవసరం అది చెప్పగలిగితే మాత్రం ఇప్పుడు ఏం చెప్తే వాళ్ళు వింటారు. సంఘం ఏమంటే ఏంటంటే ఇంకేం చెప్తున్నా చేస్తారు వాళ్ళు. మీరు మీరు చెప్పేది నా పేరు కోరికే మా ప్రయోజనం అందులో ఉందంటే ఏమని చెప్పినా మనం వింటాం విన్నామా? ఎవరు నచ్చి మంచి మాటలు చెప్తే వింటామా? నా పేరు సంధ్యారాణి, డిఆర్డిఏలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫైనాన్స్ విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మోతాడు మండలానికి రావడం జరిగింది. ముఖ్యంగా భీమ్గల్ ఏరియాకి సంబంధించి 6 మండలాలు 2019-20కి సంబంధించి ఆడిట్ జరిగినటువంటి మండల సమాఖ్యలు గ్రామ సంఘాల యొక్క పనితీరును పరిశీలించడానికి సెల్ఫ్ బృందము 1 మార్చి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జిల్లాలో తిరుగుతుంది. దాని సందర్భంగా ఇంటర్నల్గా బుక్స్ వెరిఫికేషన్ కోసం 6 మండలాలకు రావడం జరిగింది. ఈ 6 మండల సమాఖ్యలు కూడా భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, మెండోరా, ఎర్రగట్ల ఈ అన్ని మండలాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. గ్రామ సమాఖ్యాలు కూడా తనిఖీ చేస్తున్నాము. ఎక్కడ కూడా అంటే మా దృష్టికి ఇంకా లాభంగానే ఉన్నాయి. ఆడిట్ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఎట్టి అవకతవకలు అనేవి ఈ 6 మండలాల్లో జరగడం లేదు. ఆర్మూర్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో ఖాళీగా ఉన్న వంట మనిషి ఒక పోస్టు, ఒక స్వీపర్ పోస్టులకు ఎంపీపీ పస్కరాజయ్య, ఎంపీడీఓ గోపిబాబు, ఎంవీఓ రాజగంగారం, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్లు ఆర్ము మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ పోస్టులకు గాను 10 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వారు తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్ము కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆర్ము మండల మచ్చల గ్రామంలో ఏఐకేఎంఎస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బి దేవారంలు మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మేము సైతం రైతులకు తోడుగా కార్పొరేట్ కంపెనీలకు తావివ్వకుండా రైతాంగాన్ని కాపాడుకోవడానికి నెల 25న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెల 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ ఏరియా కార్యదర్శి రాజన్న, మచ్చల గ్రామ విడిసి చైర్మన్ జీవన్, అంకపూర్ రమేష్, సాయిరెడ్డి ప్రతాప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి పెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు
ఒక దిక్కు కరోనా లాక్డౌన్ కొనసాగుతున్నది. దేశమంతా ఎక్కడో అక్కడ ఇళ్ళలో ఉన్నాడు. ఆ సమయంలో ఆత్మ నిర్భర్ పేరుతో పార్లమెంట్లో 3 చట్టాలు లేవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ దేశవ్యాప్తంగా చర్చ జరిపి రైతులందరితో మాట్లాడి వాళ్ళు నొప్పించి తీసుకొస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ రాజ్యసభలో వాళ్ళకు బలమే ఉండదు. గతంలో మన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళు గడబడి చేస్తే ఎట్లయితే స్పీకర్ దాన్ని ఆమోదించిండో అదే పద్ధతుల్లో మూజువారి ఓటు అనుకుంటూ అందరితో తప్పక ఓటుపిచ్చి బిల్లులు పాస్ అయిపోయినాయని చెప్పింది. ఇదే మాట గతంలో తెలంగాణ విషయంలో ఇదే మోడీ గారు చెప్పింది మాట. మరి మీరు చేసింది కూడా అదే పని కదా, మీకు బలమే లేదు, ఎట్లా చట్టం ఆమోదం అవుతుందట? కాబట్టి మీరు రైతులను అడగకుండా మా ఇబ్బందులు తెలుసుకోకుండా మాకు నష్టం జరిగే విధంగా ఈ 3 చట్టాలు ఉన్నాయి కాబట్టి వద్దు అంటారు. ప్రధానంగా ఏంటంటే 3 చట్టాలన్న మొత్తం 100 చట్టం రైతులు మీ ధాన్యాన్ని కానీ మీరు పండించిన పంటల్ని కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒక్క రూపాయి కడుతుంటే భార్య తీసుకుపోయిన వాళ్ళు మనోళ్ళు ఉంటారు. మనం గ్రామ పంచాయత రాసుకొని పోతే నువ్వు యాడుకొని నేను అడగటోళ్ళాడు, నేను ట్యాక్సీ కట్టమంటోళ్ళాడు. ఎవడు కడతావు ట్యాక్సీలు? వ్యాపారస్తులు కొనుక్కుంటే మాత్రం పోయేటప్పుడు ఆడ మార్కెట్ యార్డ్లకు సంబంధించిన చెక్ పోస్ట్ ఉంటే ఆ చెక్ పోస్ట్ వల్ల వాళ్ళు పైసలు కట్టాలా తీసుకుపోవాలి. మరి రైతులకు ఎప్పుడు తీసుకుపోయినా ఎక్కడికి తీసుకుపోయినా అసలు ఇబ్బందే లేదు. అటువంటిప్పుడు రైతులకి ఇంకా జరిగిన లాభం ఏంటి? ఒక్క వ్యాపారస్తులకు లాభం జరగడానికి చట్టం తెచ్చిందని మనం చెప్తున్నాం. ఇక మూడవది కాంట్రాక్ట్ వ్యవసాయం అంట. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఇప్పుడు మన దేశంలో 180 మంది చిన్న సన్నకారు రైతులమే ఉన్నారు. 5 ఎకరాల కంటే లోపల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ భూముల్ని మనం మనం చేసుకుంటుంటే కాంట్రాక్టర్లు వస్తారట, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఊళ్ళకి వచ్చి మొత్తం గ్రామాల గ్రామాలనే మేము మీ వ్యవసాయాన్ని మేము తీసుకుంటాం, మీరు కౌలుకి ఇవ్వండి మాకు, లేకపోతే మేము చెప్పిన పంటలు వేయండి, లేకుంటే మేము చెప్పిన మందులే వేయండి. అంతర్జాతీయంగా ఏ పంటలకైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటలే మేము పెట్టమంటాము అంటున్నాం. ఇట్లా అనేక దేశాలలో వేరే వేరే దేశాలలో అట్లా తీసుకొని గడ్డి కూడా మొలకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చరిత్ర చదివితే తెలుస్తుంది. మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి ఇల్లెంట్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు వస్తున్నారు, మా జిల్లాలో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరం ఉంటాం, మన గ్రామం నుంచి కూడా దానికి వస్తే బాగుంటుంది. ఇది ఏ పార్టీకి అనుకూలంగానో ఏ పార్టీకి వ్యతిరేకంగానో కాకుండా ఇది రైతాంగ సమస్యల కోసం మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మన వాళ్ళు గొంతు కాలును మాతో పాటు ఈ ఉద్యమంలో కలపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమాభినం తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ముహూర్త మండల కేంద్రంలో నేడు 100 మంది ఆటో డ్రైవర్లు తెరాస పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నట్లు వారు తెలిపారు. తెరాస మండల అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదవుతున్నట్లు చెప్పారు. ఎట్టి సభ్యత్వాలకు సాధారణ క్రియాశీల సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ప్రమాద బీమా ₹2,00,000 పార్టీ తరఫున సీఎం కేసీఆర్ కల్పించినట్లు ఇది కార్యకర్తలు సదుపాయం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దడివి నవీన్, పట్టణ అధ్యక్షుడు తక్కులు సతీష్, రవికాంత్ శ్రీనివాస్, కత్తి ముత్తన్న ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మరి స్థాపించినటువంటి తెలంగాణ పార్టీని ఈరోజు మరి ఉద్యోగ పార్టీగా మరి మొదలుకొని మరి వారి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి గట్టిగా పునాదులు ఏర్పడేసుకున్న పార్టీగా అతి తక్కువ కాలంలోనే దేశ రాజకీయంలో సంచలనం సృష్టించినటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ మరి దాని ఒక చరిత్రమైనటువంటి ఒక పార్టీ నిలిచిపోయింది. అందులో భాగంగానే మరి ఉద్యోగ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన పార్టీగా మరి కేసీఆర్ గారు దాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేసి తెలంగాణ రాష్ట్రమే మరి సాధించినటువంటి పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరి ఆవిర్భావానికి వచ్చింది. ఆవిర్భావానికి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఈ ముఖ్యమంత్రిగా వారు మన దేశంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని మరి అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీని నిలిపేందుకే ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు మరి గ్రామ గ్రామంలో వాడవాడలో స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని అందులో భాగంగానే
టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రి గారు ప్రసన్న రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథక కార్యక్రమాలు ఆకర్షితులై సచేతంగా 100 మంది 150 మంది దాదాపు ఈరోజు సభ్యతనం చేయాలని వారు తీసుకోవడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీ మరి మాకు ఇచ్చినటువంటి మరి స్వల్ప మరి లక్ష్యమే అయినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున మరి మన ఇంత అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువగా ప్రజల స్పందన ఉన్నది. ప్రజల స్పందన బట్టి మేము దాదాపు ఈ మండలంలో మరి 10-12 వేల మంది సభ్యత్వ నమోదులు ఇప్పటికే మరి నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది సభ్యత్వ నమోదులు కావాలనుకున్నారు. మరి తర్వాత ఇంకా మరో విడుదల కూడా సభ్యత్వ నమోదులు చేపడతారు. ప్రెసిడెంట్ మోర్తాడ్ మండలం మాట్లాడడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు సభ్యతగా మేము తీసుకుంటున్నాం. మటన్ యూనియన్ మొత్తానికి తెరస పార్టీకి నుండి మేము అనుకూలమైన ఉంటున్నాం కాబట్టి మేము ఇప్పటికీ ఎప్పుడైనా మేము కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రసన్న రెడ్డి సార్కు రుణపడిగా ఉంటాం. ప్రభుత్వానికి ఎప్పుడైనా రుణపడిగానే చేస్తాం పని. అనుకూలమైనట్టు 2 లక్షల బీమా అటన్ యూనియన్ వాళ్లకు సభ్యతంగా చేయబడినది. శ్రీనన్న శ్రీను శ్రీనన్న వేరే అన్న గారు అందరూ సభ్యతంగా ఉన్నారు కాబట్టి మాకు అనుకూలమైనట్టు సభ్యతగా మాకు సహకరిస్తున్నారు. అందువల్ల మేము తెరసాగా పార్టీకి సచ్చితంగా పనిచేయడం వలన జరుగుతుంది. నిజం షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుబోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం ఆర్ము మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ము తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఎం ఆర్ము డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ పాలకులు ఎన్నికల ముందు ఓట్ల కోసం వాగ్దానం చేసి నిజం షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పి ఇప్పటికి 7 సంవత్సరాలు గడుస్తున్నా నిజం షుగర్ ఫ్యాక్టరీ ఊసి ఎత్తడం లేదని ఈ పరిశ్రమని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ బోధన బహిరంగ సభలో నిజం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని వాగ్దానం చేసి ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన విమర్శించారు. ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు గత 7 సంవత్సరాల నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారని అదే మాదిరిగా ఆ ప్రాంతంలో చెరుకు పండించే రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై ఆధారపడ్డ కార్మికులు విధిన పడ్డారన్నారు. ఆర్ము ప్రాంతంలో పసుబోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పారని అన్నారు. వెంటనే పసుబోర్డు ఏర్పాటు చేసి ఎర్రజొన్నలు సీడ్ ఇచ్చినటువంటి కంపెనీలు నకిలీ విత్తనాల వలన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సీడ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య నాయకులు రాజు మచ్చల నరసయ్య భీమా వీణ గంగాధర్ సాయిలు రాజన్న జాదవ్ రాజ్ బామల రవి నవీన్ ఆలీ అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి బోధన నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా చేశారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఫ్యాక్టరీ, వేలాది మందికి ఉపాధిని కల్పించింది. ఈ జిల్లా రైతాంగానికి ఉపాధి కల్పించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తాం, అక్కడ ఉపాధిని కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ కంటే ముందు ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అసలు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఊసే ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు, ఊసే ఎత్తట్లేదు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఆందోళనలు చెందుతూ ఉన్నారు. అట్లాగే నిజామాబాద్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు చెరుకు పండించేటటువంటి వాళ్ళు ఇవాళ ఆ చెరుకుని కామారెడ్డికి షుగర్ ఫ్యాక్టరీకి తరలించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కారుచౌకగా ప్రైవేటు వాళ్ళకి మరి అప్పచెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికీ కార్మికులు అన్నమో రామచంద్రం అని చెప్పేసి అక్కడ బోధ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా నిర్వహించారు. వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. అట్లాగే ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పేసి చెప్తా ఉందో ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా నిధులు కేటాయించి ఆ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని చెప్పేసి, అట్లాగే ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి పాలకులు హామీ ఇచ్చారు. బాండ్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ
ప్రయోగం ఆ ప్రయత్నం అనేటటువంటి జరగట్లేదు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, అట్లాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నాలకు సంబంధించి నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఇవాళ సీడ్ కంపెనీ యజమానులు మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు లబోదిబ్బం అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇదే రకంగా మొండిగా ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గల శివాలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ యజ్ఞహోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి ప్రవీణ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు. బాలకొండ నియోజకవర్గంలో మండలాలకు గ్రామాలకు సంబంధించిన గ్రామ సమైక్యలకు చెందిన పుస్తక రికార్డులను పరిశీలించిన జిల్లా ప్రాజెక్టు అధికారిని. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.